ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పబ్లిసిటీ పిచ్చుతోనే పర్యటన పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడుతున్నారు మంత్రులు కందుకూరు గుంటూరులో టీడీపీ సభల్లో పదకొండు మంది చనిపోయినా చంద్రబాబులో చలనం మాత్రం లేదని దుగిపెట్టారు ఆయనకు తోడుగా పచ్చ మీడియా వంత పాడుతుందని ఎద్దేవా చేస్తున్నారు నేతలు ఇరుకు రోడ్లలో సభలు పెట్టి భారీగా జనం వస్తున్నట్లు చెప్పుకోవడమే చంద్రబాబు ఉద్దేశమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రోడ్ షోతో కందుకూరులో ఎనిమిది మందిని చంద్రన్న కానుకల పేరిట గుంటూరులో ముగ్గుర్ని ఎల్లో బ్యాచ్ పొట్టన పెట్టుకుందని మంత్రులు మండిపడుతున్నారు ఈ రెండు ఘటనల తరువాతే రోడ్లపైన సభలను ప్రభుత్వం నిషేధించిందని అయినా బాబు మారలేదని మళ్లీ అవే షోలు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుప్పంలో ఓటు కూడా లేని చంద్రబాబు తన పచ్చ దండుతో చేసిన ఓవరాక్షన్ ఆయన కుట్రపూరిత స్వభావానికి అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు స్థానిక సంస్థల్లో ఓటమి పాలైన చంద్రబాబుకు కుప్పంలో పర్యటనలు ఎందుకని ప్రశ్నించారు కార్యకర్తల్ని పోలీసులపై ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయిస్తున్నారని మండిపడుతున్నారు ప్రజల రక్షణకు ఇచ్చిన జీవోను హర్షించాల్సింది పోయి రంకెలేస్తున్నాడని మండిపడ్డారు ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే పెద్ద పొలిటికల్ సైకో ఎవరైనా ఉన్నారు పొలిటికల్ ఉన్మాది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఈ రోజు తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే దగ్గర నుంచి ఈ రోజు ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునేంత వరకు బిహేవియర్ అతని ఉన్మాద బిహేవియర్ మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం నీ ప్రచార ఆర్భాటాల కోసం నువ్వు చేసిన పని ఏమిటి కందుకూరులో ఎనిమిది మంది మరణించారు గుంటూరులో ముగ్గురు మరణించారు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ జనం చనిపోతున్నారు పేద ప్రజలను పిలుసుకొచ్చి వారి మరణానికి మీరు కారకులవుతున్నారు ఇలా మరణానికి కారకులవుతున్నటువంటి వ్యక్తుల్ని లేదా మీటింగుల్ని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కాస్త కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండవా అయితే మీటింగ్లో అసలు ఎక్కడ పెట్టుకోవడానికి వీలేదే చెప్పారా పోలీసుల రిక్వెస్ట్ ను ఏమాత్రం పట్టించుకోకుండా బాబు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ వీరంగం చేయడమేంటో ఎవరికీ అర్థం కాని విషయమని బాబుకు తో పాటు అసహనం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు